ఇందూరు జనగర్జన సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. జగన్ ఢిల్లీ టూర్ అనగానే వైసీపీ నేతల్లో కాస్త షివరింగ్ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మాట్లాడింది కేసీఆర్ టార్గెట్ కాయితే వైసీపీ నేతల్లో టెన్షన్ ఎందుకు, వారి ఆందోళనకు కారణం ఏంటి? సీఎం జగన్ ఢిల్లీ టూర్, వైసీపీ నేతల్లో టెన్షన్. मोडी तो भेटी अंटेने वणिकिपोतुन्ना नेतलु आफ् द रिकार्ड चर्चिंचिन विषयालनु बयटपेट्टिन प्रधानी जगन सीक्रेट गा चेप्पेवी मोडी बयटपेट्टेस्तारेमोनन्न भयं. इंदूरु सभलो केसीआर पाय मोडी संचलन व्याख्यलु. रेपु अदे परिस्थिति जगन कु रादन्न ग्यारंटी एंटी? టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలు ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మోడీతో జగన్ చర్చించే విషయాలు బయటకు వచ్చేస్తే పరిస్థితి ఏంటన్న పరేషాన్లో ఉన్నారు నేతలు. వాళ్ళు భయపడడానికి కారణం కూడా ఉంది. वो दिल्ली मुझे मिलने आए, बहुत बढ़िया मुझे शाल उड़ाई, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया. ये केसीआर के कैरेक्टर में ही नहीं है. और फिर मुझे कहने लगे कि आपके प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए. मैंने कहा आगे क्या? बोले हैदराबाद में म्युनिसिपल कॉरपोरेशन में हमारी मदद कर दीजिए. मैंने केसीआर को कहा आपके कारनामे ऐसे हैं, मोदी आपके साथ जुड़ नहीं सकता है. విన్నారుగా, నిజమో కాదో తెలియదు, కానీ ప్రధాని మోడీ కేసీఆర్ మాట్లాడుకున్న అంతరంగిక విషయాలను సభా సాక్షిగా బయటపెట్టేశారు మోడీ. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ ఇప్పటికే ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. పనిలో పనిగా ఇలా అంతరంగికంగా చర్చించిన విషయాలను బయటపెట్టి ఎదురు పార్టీని దెబ్బతీయడానికి వెనకాడరన్న సంగతి మోడీ ప్రసంగంతో తేలిపోయింది. మరి జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మోడీతో అంతరంగికంగా చర్చలు జరుపుతున్నారు? ఆయన రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసమే చర్చలు జరుపుతున్నారో, లేక ఆయన కేసరి మాఫీ గురించి చర్చిస్తున్నారో, లేక చంద్రబాబు అరెస్టుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారో వాళ్ళిద్దరికే తెలియాలి. కానీ రకరకాల ప్రచారాలు మాత్రం ప్రతిసారి చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇంతవరకు సీఎం జగన్ చర్చించిన అంశాలపై ప్రధాని మోడీ ఎక్కడా మాట్లాడకపోయినా తాజాగా నిజామాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు. అటు జగన్ ఏం చర్చించారో ప్రధాని చెప్పాలంటూ ఏపీ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అటు ఏపీలో బలపడడానికి బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. అది బలపడాలని కోరుకునే వారిలో మోడీ పేరు ఫస్ట్ ఉంటుంది. మరి జగన్ చర్చించిన విషయాలు సీక్రెట్ గా ఉంటాయని గ్యారంటీ ఏంటి? మైక్ ముందుకు రాగానే నా కుటుంబ సభ్యులారా, మీకో విషయం తెలుసా అంటూ ఏదైనా బాంబు పేలిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే భయం కనిపిస్తుంది వైసీపీ నేతల్లో. బీజేపీతో దగ్గరవుతున్నందుకు సంబరపడాలో, మోడీ ఎప్పుడేం మాట్లాడతారో తెలియక భయపడాలా అని అర్థం కాని పరిస్థితుల్లో తికమక పడిపోతూ టెన్షన్ పడిపోతున్నారు వైసీపీ నేతలు.